వైసీపీలో అతి తెలివితేటలు ఉన్న నాయకులు చాలా మంది ఉంటారు ఆ వరుసలో రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ముందు వరుసలో ఉంటారు భరత్ చేసే పనులు చెప్పే మాటలు చూస్తుంటేనే ఆయన ఎంత తెలివిగల నేతో తెలుస్తూ ఉంటుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాజమండ్రి సిటింగ్ ఎంపీగా ఉన్న మార్గాని భరత్ రామ్ వైసీపీ నుండి సిటీ స్థానానికి ఎమ్మెల్యేగా పోటీ చేశారు టీడీపీ నుండి పోటీ చేసిన ఆదిరెడ్డి వాసు చేతిలో ఏకంగా డెబ్బై ఒక వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు అది మామూలు ఓటమి కాదు సిట్టింగ్ ఎంపీగా ఉండి ఐదేళ్లు మీడియాలోను సోషల్ మీడియాను భరత్ చేసిన హడావిడి హంగామా అంతా ఇంత కాదు అలాంటి భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏకంగా డెబ్బై ఒక వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం అంటే అది ఘోర పరాజయం కన్నా ఎక్కువ మరి అలాంటి గొప్ప నేత భరత్ చేసే కామెడీ చేస్తోన్న కామెడీ ఏంటో భారత్ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీస్ లో చూద్దాం కూడా భరత్ మానలేదు మీరు డెబ్బై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు కదా అని ప్రశ్నిస్తే నా మీడియాకు ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి అంటే నేను పాపులర్ ఆ మీడియాకు ఐదు వేల వ్యూస్ కూడా రాలేదు అని అడ్డదిడ్డంగా వాదించడం భరత్ కి చెల్లింది దీనిని బట్టి భరత్ తనంతట తానుగా తాను ఒక సోషల్ మీడియా స్టార్ మాత్రమే సోషల్ మీడియాలో మీడియాలో హంగామా చేయడం అభివృద్ధి చేయడం తనకు రాదని ఓపెన్ గా ఒప్పుకున్నారు ఈ క్రమంలోనే ఓటమి తర్వాత కూడా తన తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకుంటున్న భరత్ తమ పార్టీ అధినేత జగన్ చేతకానితనాన్ని తెలివి తక్కువతనాన్ని కూడా కాస్త పొలైట్ గా చెప్పారు లిక్కర్ లెక్కల గురించి భరత్ ప్రస్తావిస్తూ లిక్కర్ విషయంలో వైసీపీకి బాగా దెబ్బ పడిందని చెప్పారు అదేంటని ప్రశ్నిస్తే తమ పార్టీ అధినేత జగన్ కు ఏమీ తెలియదు అంటున్నారు భరత్ మనం టూత్ పేస్ట్ కొనేటప్పుడు నాలుగు రకాలుగా చూస్తాం మరి మద్యం కొనేటప్పుడు కూడా తనకు ఇష్టమైన బ్రాండ్ కొనుక్కునేందుకు ఆసక్తి చూపాడా అన్నదే భరత్ డౌట్ ఇంత లాజిక్ తనకు అర్థమైంది కానీ జగన్ కు అర్థం కాలేదు అన్న విషయాన్ని పరోక్షంగా చెప్పినట్లు అయింది దీనికి కూడా భరత్ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు ఇవన్నీ జగన్ కు తెలియదని ఆయనకు మద్యం అలవాటు లేదని అందుకే జగన్ తెలియదని కవర్ చేశాడు ఆ మాటకు వస్తే చంద్రబాబుకు కూడా మద్యం అలవాటు లేదు కానీ ఆయన ప్రభుత్వంలో మద్యం పాలసీ లేదా మద్యం ప్రియులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు మరి ఆ విషయం భరత్ కు తెలియకపోవడం విచిత్రం దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు మద్యం తాగరు మరి ఆయా రాష్ట్రాలలో జగన్ పాలనలో అమలైన తలతిక్క మద్యం పాలసీలు ఎప్పుడు ఎక్కడ అమలు చేయలేదు ఇక రాష్ట్రంలో కోటి మంది మద్యం తాగే వాళ్ళు ఉన్నారని వారు ఎవరు వైసీపీకి ఓటయ్యలేదని భరత్ చెప్పారు జగన్ కు ఏమీ తెలియదని అరవై మందికి పైగా సలహాదారులను పెట్టుకున్నారు కానీ వారు ఎవరు ఈ సమస్యను గుర్తించలేదా అంటే గుర్తించారు కానీ జగన్ కు అంత తెలుసు కాబట్టి ఏమీ చేయలేకపోయారు జగన్ రెడ్డి గత ఐదేళ్లలో ఏపీ ప్రజలకు అందించిన లిక్కర్ జగన్ బినామీ ఫ్యాక్టరీలో తయారు చేశారు వాళ్లే సరఫరా చేశారు ఆ పార్టీ కార్యకర్తలే మద్యం దుకాణాల్లో పనిచేశారు కేవలం నగదు లావాదేవీలు నిర్వహించారు ఇంత పెద్ద స్కామ్ లో జగన్ పాత్ర కీలకమన్న విమర్శలు అనుమానాలు రాష్ట్ర ప్రజలు అందరిలోనూ ఉన్నాయి కానీ భరత్ మాత్రం పాపం జగన్ కు ఏమీ తెలియదని ఆయన మద్యం తాగడని అందుకే అవగాహన లేదని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు అంతేకాదు భరత్ చాలా గ్రేట్ ఎందుకంటే భరత్ ఒక వీడియో చేస్తే ఐదు గంటల్లో యాభై లక్షల వ్యూస్ వస్తాయి